ఇక్కడ రాజధాని ప్రకటించిన కొత్తలో చంద్రబాబు నాయుడు గారు చేసిన దుర్మార్గాలు అన్నీ ఇన్ని కాదు. అవి ఏంటంటే, రాజధాని ఎంటర్ అయిన కొత్తలోనే ఇక్కడ కొంతమంది రైతులు భూములు ఇవ్వలేము, పచ్చడి వాతావరణం అని చెప్పే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కొంత పొలాలు తగలబెట్టించడం, అలాగనే ఇసుక మైనింగ్ చేయడం కానివ్వండి, కృష్ణానదిలో అక్రమ మైనింగ్ చేయడం కానివ్వండి, అలాగనే మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, రాజధాని ప్రాంతంలో భూములు తగలబడినప్పుడు దాదాపుగా 400-500 మంది దళితుల పైన కేసులు పెట్టి హింసించి వాళ్ళని కొట్టడం తిట్టడం, అందులో నేను కూడా బాధితుడిని, ఇలాగా హింసించి అది చాలదన్నట్టుగా బలవంతంగా భూములు లాక్కొని, అలాగనే రసైండ్ రైతులకు ప్యాకేజీ ఇచ్చే విషయంలో పూర్తిగా వివక్ష చూపించి, ప్యాకేజీ విషయంలో వివక్ష చూపించడమే కాకుండా తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేసి వాళ్ళ సొంతాలకు తీసుకున్న తర్వాత అప్పటి వరకు పూలింగ్కి తీసుకోకుండా, వీళ్ళ కొనుగోలు దాదాపుగా పూర్తయిన తర్వాత, వీళ్ళ కొనుగోలు పూర్తయిన తర్వాత పూలింగ్కి తీసుకొని, వీళ్ళకి 1000 గజాలు వచ్చేలాగాను, మిగతా రైతులకు 600 గజాలు 250 గజాలు ఇట్లా వచ్చేలాగా ఇన్ని అక్రమాలకు దుర్మార్గాలకు పాల్పడిన సందర్బంలో వీళ్ళు ప్రపంచ బ్యాంకు వాళ్ళు లోన్ కోరగా వాళ్ళు ఇక్కడికి వచ్చారు విజిటింగ్కి, మేము ఇక్కడికి వచ్చి చూసి ఏదైనా కానీ చేస్తామని చెప్పి వాళ్ళు వచ్చిన సందర్భంలో ఇక్కడ 4-5 గ్రామాలు వాళ్ళు తిరిగి చూసుకున్నారు, ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది తిరిగి చూసుకున్నారు. చూసుకున్న సందర్భంలో ఏం జరిగింది అంటే, ఇక్కడ రైతులు ఏ విధంగా అయితే ఇబ్బంది పడ్డారో, ఏ రకంగా అయితే భూములు తగలబడి, ఏ రకంగా మరి దళితులు ఇబ్బందులు పడ్డారో, మరి అలాగనే భూములు ఇవ్వలేని వాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడ్డారో, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియజేశారు. తెలియజేసినప్పుడు వాళ్ళు వెళ్తా వెళ్తా 2-3 రోజులు ఉండి అందులో మేమందరం కూడా తిరిగి మాకు జరిగిన ఇబ్బందులు, ప్రథమంగా నాకు జరిగిన ఇబ్బందులు, అలాగనే కొంతమంది 400-500 మంది మీద కేసులు పెట్టిన విధానం అంతా కూడా వీళ్ళంతా తెలియజేసి, మా భూములు ఇట్లా అన్యాయం అయిపోయాం, మేము ఇట్లా సర్వనాశనం అయిపోయాం, ఈ రాజధాని అనే ఒక వాతావరణంలో ఈ సీఎం గారు తీసుకున్న నిర్ణయాల వల్ల మేము ఇలా అయ్యామని చెప్పి వీళ్ళందరూ చెప్పడం వలన ప్రపంచ బ్యాంకు వాళ్ళు వెళ్ళిపోతాం, మేము తర్వాత మొత్తం ఒకసారి కేసు స్టడీ చూసుకొని మళ్ళీ చెప్తామని చెప్పి వెళ్ళిన సందర్భంలో, ఇవన్నీ కూడా మీరు సరి చేసుకోండి, సరి చేసుకున్న తర్వాత మా దగ్గరికి రండి, ఇక్కడికి వస్తే మాకు ఎటువంటి సమస్య చెప్పినా కానీ మేము రుణం ఇవ్వలేము, కాబట్టి ఇవన్నీ సరి చేసుకొని మా దగ్గరకు వచ్చిన పక్షాన మేము ఖచ్చితంగా ఇస్తామన్నారు. అలాగే 1-2 సార్లు చంద్రబాబు నాయుడు గారికి ఛాన్స్ ఇచ్చారు, వాడిని సరి చేసుకోవడం వదిలేసి మొండి పంతాదనంగా మొదటి నుంచి ఏదైతే ఫాలో అని చివరి దాకా అదే ఫాలో అవుతాను, ఏ నుంచి జెడ్ దాకా 1 నుంచి 10 దాకా అన్నట్టుగా ఈ పాపాలు చేసుకుంటానే వచ్చాడు. ఇవాళ ప్రపంచ బ్యాంకు వాళ్ళు ఆ రోజున దాదాపు మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు కాబట్టి మేము ఇవ్వలేము, మేము ఇందులో నుంచి మేము రద్దు చేసుకుంటున్నామని చెప్పి వెళ్ళిన సందర్భాలు. అది ఇవాళ తీసుకొచ్చి వైఎస్ఆర్ పార్టీకో ఇంకోళ్ళకి అంటగడదామంటే మాత్రం జరిగేది కాదు, జనాలు పిచ్చోళ్ళు కాదు. ఇక్కడ రాజధానిలో ఏం జరిగిందో కూడా చూసిన వాళ్ళలో ప్రథమంగా మేమున్న చాలామంది ఉన్నారు. కాబట్టి ఇవాళ వాదులు వేసేసి, ఎందుకంటే మొదటి నుంచి కూడా బాబు గారు ఒక సిద్ధాంతం నమ్ముకుంటాను, మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అనేవాళ్ళు, ఏమనంటే పరనింద ఆత్మస్థుతి, అంటే ఎదటివాడి మీద నిందేసి ఈయన మాత్రం టెన్షన్ పడి నేను సరి చేసుకోవడం జరిపోయింది జీవితకాలం. కాబట్టి ఈ 5 ఏళ్ళు ఏం పొడవలేడని చెప్పి తేల్చి వాళ్ళు ప్రపంచ బ్యాంకు వాళ్ళు వెనక్కి వెళ్ళారే తప్ప ఇంకొకళ్ళ వల్ల నెలలేదు, ఇంకొకళ్ళ వల్ల ఈ నష్టం జరగదు. పూర్తిగా ఇది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి తప్పుడు నిర్ణయాల వల్ల ఇవాళ ఈ కర్మ పట్టింది. లోన్ ఇస్తే ఎట్లా ఉండేది? ఇంకోటి ఏంటంటే అండి, ఇవాళ ఈ ప్రభుత్వంలో మాకు చంద్రబాబు నాయుడు గారి నుంచి వారసత్వంగా వచ్చింది ఏంటంటే, ఇక్కడ పావాల అప్పు ఉంటే ఆయన 30 పావాల అప్పు చేసి వెళ్ళాడు, ఇవాళ అప్పులే వారసత్వంగా వచ్చినాయి కానీ రూపాయి ఇక్కడికి వచ్చే పరిస్థితి కనిపించట్లా, ఎక్కడ చూసినా కానీ కుంభకోణాలు ఇవన్నీ జరిగిపోతూ ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఎవరు నేనైనా కానీ చితికిపోయిన వ్యక్తికి అప్పు ఇవ్వడానికి నేను ఇష్టపడిన కదా, అలాగనే వాళ్ళు కూడా రుణం ఇవ్వలేమని చెప్పి వాళ్ళు మనకు లెటర్ పెట్టేసి సర్దుకున్నారు వాళ్ళు. అలాంటి సందర్భం చంద్రబాబు నాయుడు గారు చేశారు, అది వైఎస్ఆర్ పార్టీకి, అలాగనే ఇప్పుడున్న రాష్ట్రానికి కూడా బడ్జెట్ విధానంలో కూడా చాలా ఇబ్బందికరంగా తయారైంది. లోడ్ బడ్జెట్లో ఉన్నాం, ఎక్కడ చూసినా కానీ అప్పులు ఊబులు సమస్యల్లోనే ఉన్నాం కాబట్టి వాళ్ళు వచ్చిండి లోన్ ఇచ్చి ఉంటే మాత్రం బ్రహ్మాండంగా ఉండేది.